హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిత్య గారు మన వీక్షకులు కూడా నన్ను సార్ ఎలక్షన్స్ తర్వాత సర్వే ఫలితాలన్నీ కాంగ్రెస్ ఫేవర్లో ఉండడంతో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరవుతారని ఒక పెద్ద సందేహం సో దాదాపు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పేరే బలంగా వినిపిస్తుంది అయితే ఈ రేవంత్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ కాకుండా అడ్డుకోవడానికి అటు మోదీ గారు అండ్ కేసీఆర్ గారు వీళ్ళిద్దరు కలిసి ఓటుకు నోటు కేసుని బయటకు తీస్తున్నారని ఒక వార్త ఇవాళ వైరల్ అవుతుంది సార్ మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది మరి ఇలా చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్ అంటే ఎప్పుడైనా రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్ని వీలున్నంతవరకు ఇబ్బంది పెడతానికే ప్రయత్నిస్తాయండి ఎవరైనా కూడా కాబట్టి ఇప్పుడు ఆయన ఓటుకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద కేసు ఉన్నమాట వాస్తవం ఇప్పుడు మోడీ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరికైతే కొంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఒక ఇది ఉంది ఎందుకంటే అందువల్లే కొంత ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఎదురుత ఎదురు అంటే ఎదురుగాలి ఎదుర్కొంటుంది ఎట్లా అంటే కవిత గారిని అరెస్ట్ చేస్తారని బండి సంజయ్ గారు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పదే పదే ప్రకటనలు ఇచ్చాడు కేసీఆర్ గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు అందుకు తగ్గ ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పారు అసలు ఎవరు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయమని ప్రజలు అడగలేదు వాళ్ళు ఈ అవినీతి ప్రభుత్వం ఇది వీళ్ళిద్దరు కూడా ఇట్లా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ రూలు అని బాగా విపరీతమైన ప్రచారం చేశారు చేసి చివరికి ఏం జరిగిందో కాంబినేషను మరి ఢిల్లీ స్కామ్లో కవిత గారు ఉన్నారన్నప్పటికీ అరెస్ట్ ఇదిగో అదిగో అన్న సిబిఐ వాళ్ళు వచ్చి ఆమెని ప్రశ్నించినా ఇక్కడ అరెస్ట్ మాత్రం జరగల అదే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ సిసోడియా గారిని పది నెలల క్రితం అరెస్ట్ చేశారు ఇంతవరకు బెయిల్ కూడా రాల ఇప్పుడు సిసోడియా అని ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నాడు ఒక ఉన్నత పోస్ట్లో మరి అక్కడ ఆపు వాళ్ళకు వ్యతిరేకమే కానీ మరి వీళ్ళు కూడా బీఆర్ఎస్ కూడా వ్యతిరేకమే కదా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండేది అప్పుడు ఆ జరుగుతున్న టైంలో మరి బీఆర్ఎస్కి బీజేపీకి ఆ అనుబంధం ఉందనేది అయితే తెలుస్తుంది ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్కి ఎట్లాగూ మోడీ గారు కూడా వ్యతిరేకమే కాంగ్రెస్ ఒక కంఫర్టబుల్గా సెయిల్ అవ్వటం ఆయనకి ఇష్టం ఉండదు ఇప్పుడు రేవంత్ గారిని పెడితే ఒక గ్లామర్ ఉంటుంది ఆ పార్టీ స్మూత్గా రన్ అవుతుంది ఇక్కడ ఒక ఇమేజ్ కూడా తెచ్చుకుందనుకోండి ఇప్పుడు బీజేపీకి నేషనల్ లెవెల్లో థ్రెట్గా ఉన్న పార్టీ ఫ్లరిష్ అవటం అనేది ఇప్పుడు రాటేమో కర్ణాటకలో అధికారంలో ఉంది ఇటు పక్కన ఉన్న తెలంగాణలో అధికారంలో ఉంది అట్లా ఇతర స్టేట్లో కూడా మొన్న మధ్య అధికారంలోకి వచ్చే సూచనలు కనబడుతున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్లో మొన్న జరిగిన స్టేట్స్లో కూడా అయితే బల క్రమేపి బలపడుతుంది అందులో ఇప్పుడు ఇదివరకటిలాగా లేడు రాహుల్ గాంధీ కూడా చాలా స్పీడ్ అయ్యాడు రాజకీయంగా ప్రియాంక కూడా బాగా వాళ్ళ నాయనమ్మని గుర్తు చేస్తుంది ఇద్దరు ఆరితేరారు డక్కమ్కి తిన్నారు ఈ పరిస్థితుల్లో కొంత ఇబ్బంది కల్పించడానికి ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉందండి లేదని మనం తోషిపరచలేము ఒకవేళ రేవంత్ రెడ్డి కాకపోతే బట్టి విక్రమార్క్ అవుతాడు మాట ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఆయన్ని అధిష్టానం రేపు జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవచ్చు ప్రధాన కార్యదర్శిగానో ఇంకా రేపు జనరల్ ఎలక్షన్సే రాబోతున్నాయి ఒక నాలుగు నెలల్లో ఆయన్ని ఇంకా లెవెల్కి మన క్యాబినెట్లో ఏదైనా మంచి మినిస్ట్రీకి డిఫెన్స్ మినిస్టర్ గాను ఫైనాన్స్ మినిస్టర్ గాను కూడా ఇవ్వగలుగుతారు ఒకసారి వాళ్ళకి ఆ దృష్టి ఉన్నప్పుడు ఈయన సర్వీసెస్ని ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగించుకుంటే ఒక రకంగా వీళ్ళు చేసిన పని రేపు వీళ్ళకే వ్యతిరేకం రావచ్చు ఎట్లాగూ అలాంటి యాక్టివ్ పర్సన్ రేపు నేషనల్ లెవెల్లో ఆయన ఆంగ్లం మాట్లాడగలడు హిందీ మాట్లాడగలడు తెలుగు మాట్లాడగలడు కొంచెం కన్నడ కూడా మాట్లాడగలుగుతాడు రేపు అన్ని స్టేట్స్లో ఎఫెక్ట్ చేయగలడు ఒక్కోసారి ఎంత తెలుగుగా మనం చేస్తామో అది మనకే బొమ్మరాంగ్ అవుతుంది ఒకవేళ వాళ్ళు కనుక అటువంటి పని చేస్తే నేషనల్ లెవెల్లో ఇంకా డ్యామేజ్ అవ్వచ్చు మొన్న బర్రి లెక్కని సుమోటోగా అరెస్ట్ చేస్తే ఏం జరిగింది బరి లెక్క నష్టం జరిగిందా బరిలెక్క వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డా కూడా బీఆర్ఎస్ ప్రతిష్ట మసక బారింది అవును ప్రజల్లో పలసనైపోయింది అట్లా ఒక్కోసారి మనం తెలివితో చేసామనుకునే పనులు అప్పుడు మోడీ గారు చింతించవచ్చు ఒక రకంగా ఆయనకి చీఫ్ మినిస్టర్గా ఇస్తే తెలంగాణలో పడి ఉండేవాడు ఇప్పుడు నేషనల్ లెవెల్లో వచ్చి నాకు ముగిడయ్యాడని ఇప్పుడు కేసీఆర్ గారు లాంటి ధీటైన వ్యక్తిని ఎదుర్కోవటం అంటే మామూలు వ్యక్తుల వల్ల కాదు ఆదిత్య గారు అలాంటి వాగ్దాటి కానీ వ్యూహం కానీ ఎక్కడెలా మాట్లాడాలి చాలా వ్యూహకర్త ఆయనకి అసలు ఎవరో ఉండకర్లా పక్కన అట్లాంటి వ్యక్తిని సింగిల్ హ్యాండెడ్గా ఈయన ఎదుర్కొన్నాడంటే స్టార్ క్యాంపైనర్ అంటే రేవంత్ రెడ్డి కదా మొన్న తర్వాత వీళ్ళు వచ్చారు రాహుల్ గారు ప్రియాంక వీళ్ళు కూడా సహాయం చేశారు వాళ్ళ వంతు బూస్ట్ వాళ్ళు కూడా పార్టీకి చేశారు ఆ పరిస్థితుల్లో చేయటానికైతే అవకాశం ఉంది కానీ కానీ అది చేయటం వలన ఇట్లాంటి తర్వాత ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది రేవంత్ రెడ్డిని కెలకటం వలన ఇప్పుడు రేవంత్ రెడ్డిని కెలికే కదా ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఇబ్బందుల్లో పడింది ఆ రోజు మీకు గుర్తుందో లేదో జైలు నుంచి విడుదలైన తర్వాత అసలు ఆ రోజు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడగలిగే దమ్ము ఎవరికీ లేదు అట్లాంటిది ఆయన ఒక కేసులో ముద్దాయిగా ఉండి బయటకు వచ్చి తొడగొట్టి సవాల్ చేశాడు ఇద్దరిని తండ్రి కొడుకులు ఇద్దరిని అది ఒక రకంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహం నింపింది అరే మొగాడు వచ్చాడని అంటే అంత మాత్రం అంతకుముందు ఎవరు ఛాలెంజ్ చేయలేదు కదండి అట్లా ఒక్కోసారి ఇవి భూమ్రాంగ అవుతాయి మనం చెప్పలేము ఒకవేళ కదుపుకుంటే కదుపుతారు దాన్ని వీళ్ళు కూడా లీగల్గా ఎదుర్కొంటారు వీళ్ళకి కూడా మంచి జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టులో నేషనల్ ఉన్నారు లీగల్ టీమ్స్ కాబట్టి చిదంబరం ఇలాంటి వ్యూహకర్తలు ఉన్నారు కదండి ఎదుర్కొంటారు ఎదుర్కోలేని పక్షంలో వరస్టుగా ప్రిపేర్ అయినా కూడా ఇంకో చీఫ్ మినిస్టర్ వస్తాడు తప్ప బీఆర్ఎస్ ఇంకో పార్టీ బీజేపీ అవ్వలేదు కదా అవుతుందంటారా అవ్వలేదు కాబట్టి అది పెద్ద తేడా అయితే చేయలేదు సార్ మేజర్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అంటే అధిష్టానం చీఫ్ మినిస్టర్ ఇవ్వలేదు ఇవ్వదు కూడా అనే ఒక వార్త కూడా వస్తుంది దానికి కారణం కూడా ఈ కేసు ఎందుకంటే ఆయన మీద కేసు ఉంది ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఇస్తే ఇదే ఓటుకు నీటు కేసులో ఆయన్ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి వేరే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని ఒక వార్త కూడా వస్తుంది దీనిపైన మీ ఒపీనియన్ సార్ ఏ రాజకీయ నాయకుడి మీద కేసులు ఇవ్వండి ఇందిరాగాంధీ గారిని కూడా ఎమర్జెన్సీ తర్వాత అరెస్ట్ చేసి జైలుకి కూడా తీసుకెళ్లారు ఆ తర్వాత మళ్ళీ ఆమె ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యింది అరెస్ట్ అనేది రాజకీయ నాయకులకి ఏదో కేసులో ఎప్పుడైనా అవుతానే ఉంటారు అది ఒక రకంగా ప్రతిష్ట పెరుగుతుందే కానీ మన చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైల్లో ఉండొస్తే ఆయన క్రేజ్ పెరిగిందా తగ్గిందా ఇప్పుడు ఆయన అరెస్టు ఇక్కడ కూడా ప్రకంపనలు సృష్టించింది కదా అసలు అక్కడి నుంచే బీఆర్ఎస్ ఫాల్ మొదలైంది వ్యతిరేకత మొదలైంది అంతకుముందు బీఆర్ఎస్ బ్రహ్మాండమైన పొజిషన్లో ఉంది ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఢిల్లీలాగా వెళ్ళినాయి ఈ ప్రకంపనలో అట్లాగే ఒక్కొక్క ప్రకంపన ఒక్కొక్క ఇన్స్టెంట్ ఒక్కొక్క రకమైన రిజల్ట్ ఇస్తూ ఉంటుంది కాబట్టి అధిష్టానం కూడా ఆలోచించి లీగల్ లుమినరీస్తో అరెస్ట్ చేయడానికి ఇంకేమైనా అవకాశం ఉంటుందా అప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు రిలీజ్ అయిపోయాడు ట్రైల్కి వెళ్ళటమే కదా ట్రైల్కి వెళ్ళినప్పుడు ఇందులో ఇతని మీద శిక్ష పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అవన్నీ ఒక లీగల్లో నిపుణులతో న్యాయ నిపుణులతో సలహా తీసుకుని పుట్టో ఇబ్బంది ఏం లేదంటే చేసేస్తారు ఒకవేళ కనుక అరెస్ట్ చేశారంటే కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడనే కక్షతో చేశారు అనేది చెప్తారు అంతే కదా ఇప్పుడు అది కేంద్రం జోక్యం చేసుకుంటే తప్ప అవ్వడు కదండి ఇక్కడ ఆయనే చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన స్టేట్ పోలీస్ ఆయన అరెస్ట్ చేయదు కదా సీబీఐ చేయాలి సిబిఐ చేస్తే కేంద్రం కక్షతో చేసిందని అట్టవాడుకుంటారు అది ఏ ఏదైనా రాజకీయ నాయకులు ఏకత్య ఎక్కడ ఉపయోగించాలో వాళ్ళకి తెలుసు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అచ్చే నమస్కారం మన వీక్షకులు కూడా నమస్కారం